జనసేన కి మద్దతు ఇస్తామని చెప్పండి ఒక్కసారి ఒక్క ఛాన్స్ మీ కట్గన్ సినిమా గుర్తుందా అందులో హీరోయిన్ సంగీత వాడిన డైలాగ్ అప్పుడు చాలా హైలైట్ అయింది అదేనండి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో నిరూపించుకుంటా ఇప్పుడు అదే డైలాగ్ లాస్ట్ టైం జగన్ వాడి గెలిచాడు ఇప్పుడు పవన్ వాడుతున్నాడు ఆ డైలాగ్ మహత్యం ఎలా ఉండబోతుందో చూద్దామా నేను మాధురి వెల్కమ్ టు బర్న్ మీడియా జనసేనకి మద్దతు ఇస్తాం మద్దతు ఇస్తామని చెప్పండి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఒక్క అవకాశం నా కోసం అడగట్ల మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నా మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నా ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ డైలాగ్ కు కడ్గం వంటి సినిమాల్లోనే కాదు రాజకీయ రంగంలోనూ భారీ రెస్పాన్స్ ఇచ్చింది ఎందుకో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దీనికి బాగా కనెక్ట్ అయిపోయారన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే అప్పుడు 2019 ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ పాదయాత్ర సమయంలో ప్రజల్ని పదే పదే వేడుకున్నారు నానం చూశారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన తీసుకొచ్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా దీంతోనే ఏపీ వాసులంతా జగన్ కు సీఎం గా పట్టం కట్టారు కానీ ఇప్పుడు అలా ఎందుకు చేశాను రా బాబు అని అదే జనాలు బాధపడుతున్నారు అనుకోండి అది వేరే విషయం కానీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ నినాదం ఎత్తుకోవడంతో ఏపీ వాసులు ఆలోచనలో పడ్డారు అప్పుడు జగన్ స్లోగన్ నమ్మ మోసపోయా కానీ ఈసారి తమ కోసం పరితపిస్తున్న పవన్ అలా చేయరంటూ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కావాలంటే అప్పుడు జగన్ ప్రజలకు ఏం చేశాడు ఇప్పుడు పవన్ ఏం చేస్తున్నాడో ఎగ్జాంపుల్స్ చెబుతూ మరీ వివరిస్తున్నారు అప్పుడు చంద్రబాబుపై వ్యతిరేకత వైఎస్ చనిపోవడం జగన్ జైలుకు వెళ్ళడం అమ్మ విజయమ్మ చెల్లెలు షర్మిల రోడ్డెక్కి అందరిని అభ్యర్థించడం వంటి సింపతి కార్డులు ఉండడంతోనే జగన్ గెలిచారని అప్పటి సీన్లు రివైండ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు పవన్ ఒక్క సీటు గెలవకపోయినా తనకు జనాలే ముఖ్యం అనుకుంటూ ఇన్నాళ్ళు తమ కోసమే బతికిన సందర్భాలు తమ పోరాటాలకు నేనున్నానంటూ మద్దతిచ్చిన సన్నివేశాలు అభాగ్యులైన రైతులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సీన్లు అన్నీ గుర్తు చేసి మరీ ఇది పవన్ అని అందరూ గుర్తు చేస్తున్నారు ఇక్కడే బాగా షార్ప్ అయిన వైసీపీ నేతలు పవన్ పై అటాకింగ్ కు రెడీ అయిపోతున్నారు పదవే వద్దు ప్రజల కోసం ప్రశ్నిస్తున్నానంటూ అప్పుడు చెప్పి ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని అంటున్నాడేంటి అని కౌంటర్లు వేయడానికి కూడా క్యూ కడుతున్నారు కానీ వీళ్ళంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని జనసైనికులు అంటున్నారు ఏపీలో జరుగుతున్న దౌర్జన్య కాండని చూసి కూడా తనకు పవర్ వద్దు అని అలాంటి రాక్షసుల్నే పరిపాలించుకోమనండి తాను ప్రశ్నిస్తూనే వింటాను అని చెప్పే మూర్ఖపు మైండ్ సెట్ పవన్ది కాదని అందుకే అదే ప్రజల కోసమే తనకు అధికారం కావాలని వాళ్ళనే వేడుకుంటున్నాడని క్లారిటీ ఇస్తున్నారు రీసెంట్గా విజయనగరం జిల్లాలోని గుంకలం గ్రామ సరిహద్దులో ఉన్న జగనన్న ఇల్లు నిర్మాణ పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన పవన్ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అవినీతి రహిత పాలన అంటే ఏమిటో చూపిస్తానని అన్నారు జోబులో డబ్బులు తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టేవాడిని అవినీతి చేయనంటూ పవన్ చెప్పడం నిజంగానే అక్కడి వారినే కాదు యావత్ ఏపీ వాసుల్ని కదిల్చింది నాకు అన్నం పెట్టిన నాకు విద్యాదానం నేర్పిన నేల ఇది ఉత్తరాంధ్ర ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద సాక్షిగా చెప్తా ఉన్నాను మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని ఈ ఒక్కసారి వచ్చే ఎన్నికలకి పెద్దలకు చెప్పండి ప్రతి ఒక్కరికి జనసేనకి మద్దతు ఇస్తాం మద్దతు ఇస్తామని చెప్పండి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఒక్క అవకాశం నా కోసం అడగట్ల మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నా మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నా అవినీతి రహిత ప్రభుత్వం అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను సొంత జేబులో ఉన్న సొంత డబ్బునే ఖర్చు పెట్టేవాడిని మీ డబ్బు ఎంత పదినంగా జగన్ మోహన్ రెడ్డి లాంటి వాడికే వర్కౌట్ అయిన ఈ ఒక్క ఛాన్స్ స్లోగన్ 2024లో పవన్ కు గ్యారంటీగా లక్కను తెచ్చిపెడుతుందని ఇటు విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఏది ఏమైనా కొన్నాళ్ళుగా పవన్ ను చూస్తున్న వారికి అపారమైన నమ్మకం వచ్చిందన్నది 100% నిజం ఇన్నాళ్ళు ప్రతిపక్షాలను ప్రశ్నించే పవన్ ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని వాళ్ళ కుర్చీలకు ఎసరు పెడుతూ చేసిన నినాదంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడంటూ ఏపీలో గట్టిగానే కౌంటర్లు వినిపిస్తున్నాయి జనసేన నేను కానీ మాట్లాడడం యువతకి మరీ మరీ చెప్తా ఉన్నాం మీ భవిష్యత్తు ఒకసారి నమ్మండి మీ బంగారు భవిష్యత్తుకి జనసేన నమ్మండి అవినీతి రహిత ప్రభుత్వాన్ని జనసేన తీసుకొచ్చేలా మీ మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అండగా ఉంటానని తెలియజేస్తుంది
ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.